హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్కే హోమ్ స్వీట్ హోమ్ హోమ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేదరికం చాలామంది చాలా రకాలుగా ఎంతో కష్టపడుతూ ఉంటారు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఎంతో సంపాదిస్తూ ఉంటారు కానీ తీరా అవధి ఇంట్లో అనేది నిలవనే నిలవదు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది అది కూడా వ్యర్థమైన పనుల్లో ఇట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు ఎంతో జాగ్రత్త పడతారు ఎంతో నిద్రాహారాలు మానేసేసి డబ్బను అనేది సంపాదిస్తారు కానీ తీరా అది మీ ఇంట్లో నిలవకుండా నీళ్ళు ఏ విధంగా అయితే కారిపోయి వెళ్ళిపోతాయో ఆ విధంగా మీ చేతిలోంచి డబ్బులు కూడా చేజారి వెళ్ళిపోతూ ఉంటాయి అలా మీతో కూడా జరుగుతుందా అట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు చేయకునే కొన్ని పనులు మన హిందూ ధర్మంలో చెప్పబడిని కొన్ని పనులు మనం కానీ చేస్తే మనకి తప్పనిసరిగా పేదరికం అనేది అన ఎదురవుతూనే ఉంటుంది సో అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు కూడా చూసి ఈ తప్పుల్ని చేయటం మానేసేయండి ఒకవేళ చేస్తున్నారైతే కానీ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టిన ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది సో ఇప్పుడు చేయకూడని ఆ కొన్ని పనులు ఏంటో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మొట్టమొదటిది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ చాలా ఫ్యాక్ట్ ఉన్న నిజం ఫ్రెండ్స్ ఇది సో చెట్టు కింద నుంచొని యూరిన్ పాస్ చేయటం చాలామంది చెట్టు కింద నుంచొని యూరిన్ పాస్ చేస్తుంటారు చెట్టు మొదల్లో కానీ చెట్టు కింద కానీ యూరిన్ పాస్ చేస్తారు ఇలా అస్సలు అంటే అస్సలు చేనే చేయకూడదు ఈ విధంగా కానీ చేస్తే ఖచ్చితంగా దరిద్రం అనేది మీకు ఇట్టే వెంటనే వచ్చేస్తుంది ఇక రెండవది మీరు చేయకుండా పనులు విరిగిపోయిన దువ్వినితో తలదోవటం చాలామంది ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాం దువ్వినంతా బాగానే ఉంది కదా ఒకటి రెండు ఆ దువ్వినికున్న పళ్ళు ఏవైతే ఉంటాయో అవి విరిగిపోయి ఉంటాయి ఒకటి రెండే కదా విరిగిని మీ దువ్వనంతా బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు అలా ఇరిగిపోయిన తల అనేది అస్సలు దువ్వనే దువ్వరాదు ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద అస్సలు ఉండనే ఉండదు ఇక ఇంకొక తప్పు చాలా మంది ఇళ్ళు అనేది ఊడ్చేసిన తర్వాత దానికి వచ్చే పోగి ఏదైతే ఉంటుందో అంటే చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటి మూలల్లో అలా ఉంచేస్తారు తర్వాత తీయచ్చలే అని చెప్పేసి అలా అసలు చేయకూడదు మీరు ఇల్లు చిమ్మేసిన తర్వాత వెంటనే ఆ చెత్త అనేది ఏదైతే ఉందో అది ఎత్తేసి డస్ట్బిన్లో వేసేయాలి అలా చేస్తేనే మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అనేది ప్రవేశం అనేది చేస్తుంది ఇంకా చేయకుండా మరో తప్పు ఇది వింటే చాలా సిల్లీగా ఉంటుంది చాలా కామెడీగా ఉంటుంది బట్ ఇది నిజంగా చాలా ఫ్యాక్ట్ ఇది నిజం మన హిందూ ధర్మంలో కూడా దీని గురించి చెప్పబడుతుంది మనం ఎప్పుడైతే ప్యాంట్ అనేది ధరిస్తామో అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ రోజుల్లో మోడర్న్ అయిపోయింది కాబట్టి ఆడవాళ్ళు కూడా ప్యాంట్స్ అవి వేస్తున్నారు కాబట్టి దాని గురించి నేను చెప్తున్నాను జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ప్యాంట్ ప్యాంట్స్ కానీ కుర్తా పజామా లాంటిది కానీ లేదా పంజాబీ డ్రెస్ కింద వేసుకున్న ప్యాంట్స్ కానీ ఏవైనా సరే వాటిని ఫస్ట్ లెఫ్ట్ లెగ్ వేసి వేసుకున్నా కూడా దరిద్రం అనేది ఇట్టేమి వెంటే వచ్చేస్తుంది మీరు ఎప్పుడు కూడా వేది కూడా వేసేటప్పుడు ఫస్ట్ మీరు రైట్ లెగ్ అనేది ఎంటర్ చేయాలి లెఫ్ట్ లెగ్తో మీరు ప్యాంట్స్ కానీ ఏవి కూడా వేస్తున్నారో అవి కూడా అసలు చేనే చేయకూడదు అలా చేస్తే కూడా వెంటనే దరిద్రం అనేది మీ దగ్గరికి వచ్చేస్తుందని అర్థం ఇక అలాగే రొట్టి కానీ దోశ కానీ ఏదైనా సరే అన్నం అనేది మీరు తినేటప్పుడు దాన్ని బాగా ఎక్కువగా చిన్న చిన్నగా కొరుక్కుంటూ దాన్ని బాగా నవిలి నవిలి అంటే దాన్ని గిచ్చినట్టుగా నవిలి నవిలి తింటాం కూడా పెద్ద దరిద్రానికి సంకేతం చాలామంది ఒకేసారి టైం అయిపోతుందని చెప్పేసి పెద్ద పెద్ద ముక్కలుగా తుంచేసేసుకొని లేదంటే మొత్తాన్ని ఒకేసారి నోట్లో కుక్కేసుకొని ఇంకా దాన్ని బాగా నవ్లి నవ్విలి నవ్లి నవ్లి తింటారు అదేంటి బాగా నవిలి తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా బట్ మంచిదే కానీ అంత పెద్ద పెద్ద మొక్కలు అంత నోట్లో కుక్కుకొని తినటం అనేది అనారోగ్యానికి దారి తీస్తుంది అలాగే ఏ మనకి ఈ లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిస్తుంది ఎందుకంటే దేవిని మనం ఎంతైతే గౌరవించుకొని ఎంతైతే మనం దాన్ని బాగా రెస్పెక్ట్గా తీసుకొని తింటామో మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు అన్నం తినేటప్పుడు ఎటువంటి తొందర అనేది మనం పడకూడదు నిదానంగా ఒక దగ్గర కూర్చొని మన కాన్సన్ట్రేషన్ అంతా మన ఫుడ్ మీద పెట్టుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు తుంచుకుంటూ దానికి కళ్ళ కదుకొని తినాలని చెప్పేసి చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా కూడా చేస్తున్నారు అని అంటే దీనిని తక్షణం ఆపేసేయండి మనం ఎంత పరుగులు తెస్తున్నాం దేనికోసం ఆ అన్నం కోసమే కాబట్టి ఆ అన్నం దగ్గర కూర్చున్నప్పుడు మనం ఎంత గౌరవంగా ఎంత కాన్సన్ట్రేషన్తో తింటామో అంతే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్నపూర్ణదేవి బాగా సంతోషపడుతుంది ఎప్పుడూ మీ మీద కటాక్షం అనేది చూపిస్తూ ఉంటుంది ఇక నాలుగవది చాలా మందికి చాలా చెడ్డ అలవాటు ఉంటుంది వాళ్ళు నోటితో గోల్డ్ని కొరుకుతూ ఉంటారు అలాగే గోరుని ఎప్పుడెప్పుడైతే కొరుకుతూ ఉంటారో దాన్ని అక్కడ అలా ఊసేస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద దరిద్రానికి సంకేతం నోటితో గోల్డ్ అనేది అస్సలు అంటే అస్సలు కొరకనే కొరకరాదు అలా చేస్తే మీకు రెండు రకాలుగా నష్టం అనేది జరుగుతుంది ఒకటి లక్ష్మీ కటాక్షం అనేది కలగదు ఇక రెండవది మీ గోరులో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ మీ డైరెక్ట్గా మీ నోటి నుంచి మీ కడుపులోకి వెళ్ళిపోతుంది ఇక మీకు అనారోగ్యం సమస్య అనేది కూడా ఇట్టే కలుగుతుంది ఇక మనం చేసే మరో తప్పు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా మంచం మీద పడి ఉండటం చాలా మంది సూర్యుడు పొద్దెక్కిన తర్వాత కూడా మంచాల మీద పడి అలాగే నిద్రపోతూ ఉంటారు అది చాలా దరిద్రానికి సంకేతం ఎందుకంటే సూర్యు ఉదయం కాల్నే వెంటనే మనం కూడా లెక్కాలి చక్కగా ఇళ్ళు వాకిలు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పూజా పాఠ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి లక్ష్మీ కటాక్షం సర్వదేవుళ్ళు మనకి అనుగ్రహం అనేది మనం పొందుతాము ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా మందికి నైట్ టైం అనేది వర్క్ ఎక్కువ ఉండి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అనేది లెగవరు బట్ మీరు కానీసం కాస్త ట్రై చేయండి మార్నింగ్ లేసేసి మీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ చేసుకొని దేవుడికి మనసారా దండం పెట్టుకొని కాస్తంత మీ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని కావాలంటే అప్పుడు ఒక గంట అరగంట మీరు రెస్ట్ తీసుకోవచ్చు అది పెద్ద పట్టింపు అనేది ఉండదు బట్ ఎర్లీ మార్నింగ్ అనేది లెగవటం కంపల్సరీ అనేది అలవాటు చేసుకోండి అది అన్నిటికీ మంచిదే ఇక మరో తప్పు చాలామంది చెప్పుల్ని తిరగబడేసేసి ఎలా పడితే అలా ఇంటి ముందు కానీ ఎక్కడైనా సరే వదిలేస్తూ ఉంటారు చెప్పుల్ని ఎప్పుడు కూడా మనం మనం చెప్పుల్ని వేసుకొని బయటంతా పర్యటన చేస్తూ ఉంటాము ఎక్కడెక్కడికో వెళ్ళేసి వస్తాము అటువంటి చెప్పుల్ని మన గుమ్మం దగ్గర ఎదురుగా వదిలేయటం కానీ ఎలా పడితే అలా విసిరేసి వదిలేసి వెళ్ళిపోవటం కానీ లేదా చెప్పు తిరగబడి ఉండటం అనేది అసలు జరగకూడదు చెప్పు ఎప్పుడైతే తిరగబడి ఉంటుందో దాంతో రెండు సమస్యలు వస్తాయి ఒకటి ఏ ఇంటి ముందైతే చెప్పులు తిరగబడి ఉంటాయో అక్కడ తప్పనిసరిగా ఇంట్లో కలహాలు అనేవి కలుగుతాయి అలాగే డబ్బు కూడా నిలవదు డబ్బు ఆ ఇంట్లో లాగా చేజారిపోయినట్టుగా డబ్బులు కూడా వ్యర్థమైన ఖర్చుల్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఇక అలాగే చాలామంది గెస్ట్ అనేవాళ్ళు అంటే ఇంటికి చుట్టాలు కానీ ఏదైనా ఫ్రెండ్స్ కానీ వస్తుంటే వాళ్ళకి అది నచ్చదు అబ్బా ఇంకా వీళ్ళు వచ్చారా అన్నట్టుగా రకరకాల మొహాలు పెడుతూ ఉంటారు రకరకాల ఫీలింగ్స్తో వాళ్ళు మారిపోతూ ఉంటారు అలా అసలు చేయనే చేయకూడదు మనకి చెప్పబడి ఉంది అతిథి దేవో భవ అని చెప్పేసేసి సో మనం ఎప్పుడు కూడా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అని అంటే మనం వాళ్ళని సంతోషంగా ఆహ్వానించాలి వాళ్ళకి మంచిగా మనం మన సాయశక్తిగా మనకి ఎంతైతే శక్తి ఉందో దాన్ని తగ్గట్టుగా వాళ్ళకి అన్నీ చేసి మనం పంపించాలి సో ఇటువంటి ఫీలింగ్స్ కూడా ఇప్పుడు పెట్టుకోకూడదు ఇక లాస్ట్ బట్ నాట్ ద లేస్ట్ చాలా మంది ఇంట్లో మనం వేసుకునే పెనం ఏదైతే ఉంటుందో పెనం అంటే అట్లు పెనం కానీ రొట్టెలు వేసుకునే పెనం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని తిరగ తిప్పి పెడతారు అస్సలు చేనే చేయకూడదు మన హిందూ ధర్మం పరంగా ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఎవరైనా చనిపోతారో ఆ టైంలో ఇటువంటి మనం బోర్లించి పెడతాం ఎందుకంటే మా ఇంట్లో ఒక దుఃఖతకి సంబంధించిన పని జరిగింది కాబట్టి ఈ రోజు ఈ ఇంట్లో అనేది వంట అనేది చేయకూడదు అని చెప్పేసి సంకేతం సో ఎప్పుడు కూడా పెనాలు అనేవి తిరగతిప్పి పెట్టనే పెట్టకూడదు సో ఇవన్నీ మనం చేయకూడని తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇటువంటి ఏ తెలిసి తెలియక చేసినా తప్పులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకోండి ఇక లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందండి సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్